नयन ग्रेन्स की स्वागत इन आरेंज तो जाम चेसुकुंदाम आरेंज जाम मीरु कूडा चेसि चूसी टेस्ट चूसी मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि कमेंट चेयंडि कायलु शुभ्रंगा कडिगि इट्ला तुडुचुकुंदामंडि तुडिचेसुकोनि तोल तीसुकुंदाम పొట్టంతా ఇలా తీసేసి లోపల ముత్యాలు తీసుకుందాం ఈ గింజలు తీసేద్దాం మొత్తం ఇలా తీసుకుందామండి ఈ తోలు కూడా వైట్ పొట్టు మొత్తం ఈ విధంగా గీకేసుకుందామండి ఇలా గీకేసుకుందామండి ఈ తోలు సన్నగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకుందామండి సన్నగా మొత్తం ఇలా కట్ చేసుకుందాం ఆరు కాయలు ఇలా వలుచుకున్నానండి తోలును గింజలు తీసేసి ముత్యాలు మాత్రం తీసుకున్నాను ఇది మిక్సీలో వేసుకుందాం రెండు కాయల తోలు మాత్రం ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను ముత్యాలు మాత్రం మిక్సీలో వేసుకుందాం మిక్సీ వేసుకున్నానండి దీన్ని వడగట్టుకుందాం తోలు తీసి ముత్యాలు తీసుకున్నందువల్ల మనకు తుక్కు ఎక్కువ రాలేదండి ఇంకా ఇంతవరకే వచ్చింది రెండున్నర కప్పులు జ్యూస్ వచ్చిందండి ఒక కప్పు తొక్కలు వేసుకుంటున్నాను మూడున్నర కప్పులు చక్కెర వేసుకోవాలి నేను మూడు కప్పులు చక్కెర వేసుకుంటున్నాను ఇది పాకం పట్టుకుందామండి ఇక స్టవ్ ముట్టించి స్టవ్ మీద పెట్టుకున్నానండి పాను ఇది కాసేపు ఉడకనిద్దాం పంచదార కరిగి కొంచెం ఇది గట్టిపడాలి ప్లేట్ మీద రెండు చుక్కలు వేస్తే అది జారకుండా ఉండాలి వాటర్ లాగా పది నిమిషాలు అయింది పాకం వచ్చింది అని చూసుకుందామండి ఇది ఆరనిచ్చి జారకపోతే ఇట్లా వాటర్లో జారకుండా ఉండాలండి పది నిమిషాలు ఐదు నిమిషాలు ఆరనిచ్చి చూద్దాం ఈ లోపల కలుపుకుంటూ ఉందా ఇది మీడియం సెగలైనా ఉడుకుతూ ఉండాలండి ఐలో పెట్టుకున్నామంటే పొంగిపోతుంది ఫస్ట్ తర్వాత ఏమో అడుగంటుతుంది కొంచెం జారుతుందండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇట్లా జారకుండా ఉంటే పాకం వచ్చినట్టే జామ్ రెడీ అయినట్టే ఇది దించుకుందాం ఇక ఓ నిమ్మకాయ రసం పోసుకుందాం ఇది ఇక చల్లార్చి బాటిల్లో పోసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకుందాం జామ్ ఆరిందండి ఇది బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇది ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకుందామండి ఆరెంజ్ జామ్ రెడీ అండి ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి